ధర్మార మండలం పతిపాకలో లేగదొడును చిరుతపులి హతమార్చింది. మొన్నటికి మొన్న కాసలపల్లిలోను చిరుతపులి కలకలం రేపింది విదితమే. జూలపల్లి మండలం బౌద్ధస్థూపం వద్ద బౌద్ధ విగ్రహాన్ని ఐపీఎస్ అధికారి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్ల మనోహర్ రెడ్డి ఉన్నారు. డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దినోత్సవ సంబరాలు వేడుకలు కాదు, భారత్ను విదేశీ శక్తులకు తాకట్టు పెట్టే ధోరణికి స్వస్తి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో వామపక్షాలు ర్యాలీ జరిపారు. సంచలనం రేపిన హైకోర్టు అడ్వకేట్స్ రాజమండ్రి వామన్ రావుల హత్యలపై హైకోర్టు స్పందించింది. సిబిఐ అవసరం లేదు, ఇప్పుడున్న పోలీసుల దర్యాప్తు సరిపోతుందని న్యాయస్థానం తేల్చేసింది. బ్యాంకుల సమ్మె మొదలైంది. పెద్దపల్లిలో బ్యాంకులు మూతపడ్డాయి, ఏటీఎంలు ఖాళీ కావడంతో మనీ కోసం అవస్థలు పడ్డారు. బహింస అల్లర్లో మతమార్పిడుల కోసం కుట్ర పన్నుతున్న ముస్లింలను కట్టడి చేయాలని వీఎస్పీ కార్యకర్తలు సోమవారం కలెక్టర్ను కలిశారు. రాముడు లేడు గణపతి లేడు అంటున్న స్వైరవ్ కార్యకర్తల అభిప్రాయానికి తనకు సంబంధం లేదని నల్ల మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మిత్రుల కోసం బౌద్ధ విగ్రహం పెట్టించారని తెలిపారు. తాను హిందువుల కోసం గుడి కట్టించానని గుర్తు చేశారు. కరాటేలో ప్రతిభ చూపిన 9 మంది విద్యార్థులను ఏసీపీ నీతికా పంత్ అభినందిస్తూ మెడల్స్ అందించారు. విద్యార్థులతో పాటు ఇన్స్ట్రక్టర్ మాటూరు విజయ్ని ప్రశంసించారు.